ఉన్నారంటే ఉద్యోగాలు తీసుకునే వాళ్ళకి అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే పొట్టుపప్పు ఒక అరకప్పు తీసుకొని రెండు కలిపి ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాత పొట్టుపప్పు పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం పొట్టు గారెలు చేసుకున్నట్ట కమ్మగా రుచిగా ఉంటాయి. 2 గంటలు నానబెట్టినాక ఇలా రుబ్బులు పెట్టుకుంటే ఇలా రుబ్బుకొని కొంచెం జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వేసేసుకొని అన్నీ కలిపి కలిపేసుకొని పెట్టుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అందరూ ఉద్యోగస్తులు కదా, పొట్టుపప్పుతో గారెలు తినాలి అని అనుకునే వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటాయి. పొట్టుపప్పుతో తిన్న రుచి వస్తుంది, చాలా బాగా క్రిస్పీగా వస్తుంది, చాలా చాలా బాగా వస్తుంది. దీనిపై సరిపడా ఆయిల్ పోసుకోవాలి. బాగా ఎక్కువగా మాడిపోకూడదు నూనె, మంచి ఒక బాగా కాగాలి. అంతవరకు ఎక్కువగా కాగిపోయింది నూనె గారెలు మాడిపోతుంది. గోల్డెన్ కలర్ రావాలంటే, గోల్డెన్ అయితే కలర్ రావాలంటే ఎక్కువగా మాడిపోకూడదు నూనె. మంచిగా ఆయిల్ హీట్ ఎక్కండి, బట్ ఎక్కువగా వేడి కాకూడదు, అప్పుడు చాలా బాగుంటుంది గారెలు వేసుకోవడానికి. పేపర్ మీద వేసుకోవచ్చు, లేకపోతే కనుక చేతి ఇట్లా తడి రాసుకొని ఇలా అన్న వేసుకోవచ్చు. ఇలా అన్న వేసుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా మెల్లగా ఇలా హైలో ఉండకూడదు మంట, అటు ఇటు కాకుండా సింక్ హైట్ మధ్యలో పెడితే లోపల ఉంటుంది, లేకపోతే కనుక పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉంటే గారె క్రిస్పీ కాదు, అందుకని అటు ఇటు కాకుండా మంటలో పెట్టుకోవాలి. పెట్టుకొని మెల్లగా నీళ్ళలో కొదిరితే గోల్డ్ గోల్డ్ కలర్లోకి రావాలి గారె, వస్తే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, చాలా స్మూత్ వస్తాయి గారి. గోల్డెన్ కలర్ వచ్చే కదా, ఇది తీసేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేసే కదా, ఇది తీసేసుకుని మంట ఆపేసేసుకొని గారి తీసేసుకుని సర్వీ తీసుకొని సర్వ్ చేసుకొని దీంతో అల్లం చెట్టితో గారి తింటే చాలా చాలా చాలా